సార్ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు చిన్నవాళ్ళకు కూడా డయాబెటీస్ అనేవి వస్తున్నాయి కదా సార్ అంటే వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్ ఉందా సార్ ఇంత ఇంతుంటే నార్మల్ ఇంతుంటే అబ్నార్మల్ వాళ్ళకి ఏమైనా స్పెసిఫిసిటీ ఉంటుందా సార్ చిన్నపిల్లలకి సాధారణంగా మన డయాబెటిస్ మెలిటస్ని టైప్ 1 టైప్ 2 రెండు రకాలుగా చెప్పడం జరుగుతుంది. టైప్ 1ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ ఐడిడిఎం అని చెప్పడం జరుగుతుంది. టైప్ 2ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ అని చెప్పడం జరుగుతుంది. ఈ టైప్ 1 అనేది సాధారణంగా చిన్న చిన్న ఏజ్లోనే రావడం జరుగుతుంది. వాళ్ళల్లో మన బాడీలో మన దేహంలో ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ అంటే క్లోమ్ గ్రంథిలో ఉండే బీటా సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. వాటి నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడం అయినా పూర్తిగా ఆగిపోవడం జరిగినా ఇన్సులిన్ డెఫిషియన్సీ రావడం వల్ల వాళ్ళకి ఈ టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ రావడం జరుగుతుంది. అదే పెద్దవాళ్ళు అయితే సాధారణంగా పెద్దవాళ్ళు అయితే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన ఒంట్లో ఇన్సులిన్ ఉన్నప్పటికీ అది సరిగా కణజాలాల మీద పనిచేయకపోవడం వల్ల ఈ షుగర్ రావడం అనేది జరుగుతుంది. అలానే మనం చిన్నపిల్లల్లో వస్తేనే టైప్ 1, పెద్దవాళ్ళు వస్తే టైప్ 2 అని చెప్పలేము. చిన్న ఏజ్లో అంటే 12-13 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళలో కూడా టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో ఇంకా చాలా రకాలుగా ఉంటుంది. కాకపోతే షుగర్ వ్యాధి నిర్ధారణలో మాత్రం మనం ఫాస్టింగ్ కానీ పోస్ట్ లంచ్ కానీ ఇవే వాల్యూస్ తీసుకుంటాం. సార్ ఇప్పుడు అలాగే గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నారు కదా సార్ వీటికి ఏమైనా స్పెసిఫిక్గా ఇంతుంటే నార్మల్ అలా ఏమైనా ఉందా లేదంటే మనిషి మనిషి బట్టి మారుతుందా ఎలా ఉంటుంది సార్ వీటికి? సాధారణంగా ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది ముందు ఎవరిలో సాధారణంగా చేయడం జరుగుతుందో చెప్తాను. ఎవరికైతే కార్డియాక్ రిస్క్ అని చెప్తాం, ఎవరికైతే గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందో వాళ్ళకి లిపిడ్ ప్రొఫైల్ని మనం చేపించుకోవాలని మనం సూచించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ కనుక 130 కంటే ఎక్కువగా ఉంటే అది మోర్ దెన్ 130 ఉంటే మనం వాళ్ళకి కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది ముఖ్యంగా ఎవరిలో చాలా ఉపయోగంగా ఉంటుంది అంటే మనం ఏ విధంగా నిర్ధారిస్తామంటే అంటే ఒక వ్యక్తికి హృదయం సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఎలా నిర్ధారిస్తామంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అంటే వాళ్ళ అంటే తల్లిదండ్రుల్లో కానీ అన్నదమ్ముల్లో కానీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో మగవాళ్ళు అయితేనేమో అంటే 55 సంవత్సరాల లోపు ఉన్న మగవాళ్ళల్లో ఎవరికైనా గుండెపోటు రావడం జరిగినా, మహిళల్లో 65 సంవత్సరాల లోపు ఉన్న మహిళల్లో ఎవరైనా గుండెపోటు రావడం జరిగినా వాళ్ళకి ఈ గుండెపోటు చిన్న వయసులో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు ఆల్రెడీ వాళ్ళకి డయాబెటిస్ మెలిటస్, బ్లడ్ ప్రెషర్, వాళ్ళకి స్మోకింగ్ చేసే అలవాటు ఉన్న వీళ్ళల్లో కూడా కొలెస్ట్రాల్ కోసం మనం స్క్రీన్ చేయడం జరుగుతుంది. సో మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకటి ఎక్కువగా చూస్తాం, ట్రైగ్లిజరైడ్స్ ఒకటి ఎక్కువగా చూస్తాం. ఈ ట్రైగ్లిజరైడ్స్కి ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే అండి, ఎవరికైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది పెరగడం జరుగుతుంది. ప్లస్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా లిపిడ్ ప్రొఫైల్లో కొంచెం చేంజెస్ అనేవి మనకు కనిపిస్తాయి. అంటే విఎల్డిఎల్ ఎక్కువగా ఉండడము, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడము ఇవన్నీ జరుగుతుంటుంది. ఓకే సార్.